సర్వమంగళ మాంగల్య శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రంబకే గౌరీ నారాయణి నమో శ్రీ సప్తశతి గ్రంథంలో అమ్మవారి మహత్యం గురించి 700 శ్లోకాలు ఉన్నాయి నవరాత్రుల్లో శ్రీ सप्तसతి పాఠాలు చెప్తారు ముత్తైదువులు అమ్మవారి ప్రకట శక్తికి కుమారులు అమ్మవారి అప్రకట శక్తికి ప్రతీకములు కాబట్టి నవరాత్రుల్లో వీరి పూజ చేస్తారు ఇప్పుడు మనం శ్రీ సప్తశతీ పాఠాలు కుమారిక మరియు సువాసిని పూజా విధి గురించి చూద్దాము ఆచమనం చేసి పఠనను ప్రారంభించాలి కాంతి రూపేణ సంస్థిత పఠన పూర్తయిన తరువాత పువ్వులు సమర్పించి హారతి చూపించాలి దీపం సమరపయామి సువాసిని పూజ సువాసిని కాళ్ళు కడిగి తీర్యే తస్మిం బలే చ దేవ్య రవిక కొబ్బరికాయతో ఒడి నింపుతారు మతిమతి వ శుభాంధదాసి

स्वस्ति नवदुर्गास्वरूपिणि कुमारिकायै नमः पाद्यं समर्पयामि मन्त्राक्षरमणिं देवीं मातॄणां रूपधारिणीं नवदुर्गात्मिकां साक्षात् कन्यां सं पूजयाम्यहं तरु आम्रमुल अलङ्कारालु इस्ता वस्त्रं समर्पयामि మంత్రాక్షరమయీం దీం మాతృణం రూపధారిణీ నవదుర్గాన్మికాం సాక్షాత్ కన్యాం సంపూజయామ్యహం తరువాత పాలను నైవేద్యముగా ఇచ్చి ఆమెకు పూజ చేయడం జరుగుతుంది పయో నైవేద్యం నివేదయామి నవదుర్గా స్వరూపిణి కుమారికాయై నమః ముఖవాసారథే పూగీఫల తాంబూలం సమర్పయామి ఆ తరువాత ఆమెకు ఈ విధంగా నమస్కారం చేస్తారు దీని నుండి హిందూ ధర్మం స్త్రీలను దేవతల వలె పూజనీయులుగా చూడడాన్ని నేర్పిస్తుందనేది స్పష్టమవుతుంది సనాతన సాత్విక ఉత్పాదనలు సనాతన సాత్విక ఉత్పాదనలు దేవతల చైతన్యమయ నామజప పట్టీలు సాత్విక అక్షరములు మరియు వాటి దేవతా తత్వానికి అనురూపమైన నక్షలతో కూడిన సనాతన నిర్మించిన నామజప పట్టీలు వాస్తుశుద్ధి మరియు వాహనశుద్ధి కొరకు ఉపయుక్తమైన నామజప పట్టీలు వివిధ భాషలలో ఎనభై కంటే ఎక్కువ దేవతల నామజప పట్టీలు లభ్యము సాత్విక రంగులలో స్టిక్కర్ ఉన్నవి స్టిక్కర్ లేనివి ఇలా రెండు రకాలలో లభ్యం